తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మహానాడు దళిత సంఘాల మరియు చైతన్య యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్మారక ప్రదేశమైన రాజ్య గృహంపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా మహానాడు ఉపాధ్యక్షుడు గునిపి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముంబై నగరంలో ఉన్న దాదర్ ప్రాంతంలోని హిందూ కాలనీలో అంబేద్కర్ ఐకాన్ హెరిటేజ్ సైట్ అయిన రాజ్య గృహంపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు జూలై 7, 2020 మంగళవారం సాయంత్రం రాళ్లు విసిరి కిటికీల అద్దాలు సీసీ కెమెరాలను పగలగొట్టి ఇంటి బయట ఉన్న ఆవరణంలో పూల కుండీలను గోడను ధ్వంసం చేశారని అన్నారు. ఇలాంటి మహానుభావుడు భారత రాజ్యాంగం రచించినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఆ కుర్చీలు అవ్వచ్చు, టేబుల్స్ అవ్వచ్చు, ఆయన వాడిన వస్తువులు అవ్వచ్చు, బూట్లు అవ్వచ్చు, కళ్ళజోడు అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన జ్ఞాపకార్థం కూడా మరి మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో మరి ఆయనకి జ్ఞాపకార్థంగా పర్యాటక కేంద్రంగా దానికి ఒక కొంత స్థలం ఇప్పించి అక్కడ ఆయన జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ గృహగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది భారతదేశం మొత్తం మీద ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది అక్కడికి పర్యాటకులు వెళ్ళు వస్తూ ఉంటుంటారు. కాబట్టి ఆయన అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ మహానుభావుడు పుస్తకాల విషయం గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఆయన 50,000 నుంచి 60,000 పుస్తకాల వరకు రచించాడు. ఆయన అన్ని పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి అక్కడ ప్లేసు ఆ ఇల్లు సరిపోకపోతే అక్కడ మరి మరి డాబా ప్రత్యేకించి 3 అంతస్తుల డాబాలో పై అంతస్తులో ఆయన మరి ఒక 50,000 నుంచి 60,000 పుస్తకాలు అందులో భద్రపరచడం జరిగింది. అనుభవాన్ని చూసుకోవడం కోసం మరి దళితుల ఆరాధ్యము ఈయన భారత రాజ్యాంగ చట్ట నిర్మాత అన్న ఉద్దేశంతో ప్రతి దళితుడు మహారాష్ట్ర దాదాపు వెళ్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ చూసి జన్మ ధరించుకొని వచ్చే పరిస్థితి. అలాంటి అక్కడ ఆ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన ఇల్లు సరిపోకపోవడం వల్ల 1932 నుంచి 1933 వరకు కూడా ఆ ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఈ కార్యకలాపాలు నడుచుకుంటూ చేస్తూ ఉన్నట్టు మహానుభావుడు. మరి అలాంటి దేవుణ్ణి నిజంగా దళితులకు దేవుడు భారత రాజ్యాంగానికి కూడా రచించినటువంటి మహానీయుడు